ఇక సంక్రాంతి సంబరాల కోసం హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టారు. లక్షలాది మంది సొంతులకు తరలి వెళ్ళారు. బస్సులు, రైళ్లు, ప్రైవేట్ వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి. శనివారం నుంచే సెలవులు ప్రారంభం కావడంతో రద్దీ మరింత ఎక్కువైపోయింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పతంగి టోల్ గేట్ దగ్గర వాహనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరాయి. టోల్ గేట్ దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు కనిపిస్తున్నాయి. ఏపీలోని వివిధ జిల్లాలకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు కార్లలో తరలి వెళ్తున్నారు. ఆర్టీసీ శనివారం ఒక్కరోజే 1500 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రెగ్యులర్ గా వెళ్లే రైళ్లతో పాటు సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్, జన సాధారణ రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడిపోతున్నాయి. మరోవైపు ప్రైవేట్ బస్సుల్లో టికెట్ దోపిడీ తారాస్థాయికి చేరింది. రోజు రోజుకు ప్రయాణికుల రద్దీ, డిమాండ్ భారీగా పెరిగిపోతూ ఉండడంతో సాధారణ ఛార్జీలను 2 రెట్లు పెంచేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో 50% అదనంగా వసూలు చేస్తున్నారు. మొదట్లో దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో మాత్రమే అదనపు ఛార్జీలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. పండుగ వేళ హైదరాబాద్ వాసులు సొంతూళ్ల బాట పట్టారు. ఎక్కడికక్కడ వరుస సెలవులు రావడంతో కూడా ప్రస్తుతం టోల్ గేట్ల దగ్గర జాతీయ రహదారిపై రద్దీ కనిపిస్తోంది. ఇక జేబీఎస్ బస్టాండ్ దగ్గర మా ప్రతినిధి నుమాన్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓటీ నుమాన్. విజయచంద్రిక, సంక్రాంతి పండుగ నేపథ్యంలో భాగ్యనగర వాసులందరూ కూడా ఇటు పట్టం నుంచి పల్లెబాట పట్టారు. సిటీలో ఏ బస్ స్టాప్ దగ్గర చూసుకున్నా, రైల్వే స్టేషన్ దగ్గర చూసుకున్నా కూడా కిక్కిరిసినటువంటి ప్రయాణికులతో మొత్తం కూడా ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో జేబీఎస్ బస్ స్టాప్ దగ్గర కూడా తెల్లవారుజాము నుంచి కూడా హెవీగా క్రౌడ్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను జేబీఎస్ బస్టాండ్ దగ్గర ఉన్నాను. మనము స్క్రీన్లో కూడా చూడొచ్చు, మొత్తం కూడా దాదాపు ఇక్కడ 40 ప్లాట్ఫామ్లు ఉంటే పూర్తిగా 40 ప్లాట్ఫామ్లు అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి సిచ్యువేషన్. ఏదైతే ప్రధానంగా రిజర్వేషన్స్ మాత్రం ఏమాత్రం దొరకనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇటు ప్రయాణికులు మాత్రం ఫుల్గా ఉన్నారు, సర్వీసులు మాత్రము చాలా నిల్గా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ప్రధానంగా ఇటు టీఎస్ఆర్టీసీకి సంబంధించి మొత్తం కూడా 4500 స్పెషల్ బస్సులను నడుపుతుంది. సో ఏదైతే స్పెషల్ బస్సులు టైంకి రాకపోవడం కానివ్వండి, సో
ప్రయాణికుల తాగిడికి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయకపోవడంతో కానివ్వండి ఇటు ప్రయాణికులు అయితే గంటల కొద్ది పడిగాపులు కాస్తున్నారని చెప్పొచ్చు. సో ఇప్పటికే నిన్నటి నుంచే సంక్రాంతి సెలవులు కూడా ప్రారంభమయ్యాయి. సో ఈ నేపథ్యంలో అందరూ కూడా తమ తమ ఊళ్ళకు పయనమవుతున్నారు. సో ఇటు ఏపీ కానివ్వండి, తెలంగాణ ఇటు బెంగళూరుకు వెళ్ళేటటువంటి ప్రయాణికులందరూ కూడా ఎంజీబీఎస్ జేబీఎస్ లాంటి బస్టాండ్ల బాట పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు పూర్తిగా ఇటు ఎల్బీ నగర్ కానివ్వండి, ఉప్పల్, అదేవిధంగా ఇటు విజయవాడ హైవే అయితే హెవీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏబీఎస్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము, జేబీఎస్ బస్టాండ్ దగ్గర అయితే తిక్కిరిసినటువంటి ప్రయాణికులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. మరోవైపు ఇటు ఆర్టీసీ స్పెషల్గా హెల్ప్ లైన్ డెస్క్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది. మొత్తం కూడా దాదాపు ఇక్కడ 60 ప్లాట్ఫామ్లు ఉంటాయి. 60 ప్లాట్ఫామ్ దగ్గర కూడా పూర్తిగా తిక్కిరిసినటువంటి ప్రయాణికులు కనిపిస్తున్నారు. సార్ చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు, ఊరికి వెళ్తున్నారా? మేము సిద్దిపేట వెళ్తాము. రిజర్వేషన్ చేసుకున్నారా? ఈ బస్సులు వస్తున్నాయి? టైంకి బస్సులు లేవు సార్. టైంకి బస్సులు వస్తలేవు. చాలా ఒక 40 మినిట్స్ అవుతుంది, ఇక్కడే ఉన్నాం. స్పెషల్ బస్సులు అంటున్నారు కదా? స్పెషల్ బస్సులు ఏం లేవు, ఉన్న బస్సులే. కరెక్ట్, కరీంనగర్ పోయేటి పోతా లేవు. ఇప్పుడు డైరెక్ట్ వెళ్తామంటారు. టైంకి అయితే బస్సులు లేవు సార్. ప్రధానంగా టైంకి బస్సులు రావట్లేదని కూడా ఇక్కడ ప్రయాణికులు చెప్తున్నారు. సో నిన్న రాత్రి ఒక్కరోజు ఇటు టీఎస్ఆర్టీసీ ద్వారా మొత్తం కూడా దాదాపు 3.5 లక్షల మంది ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు చేరారని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. సో ఈ రోజు కూడా దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ప్రయాణికులు ఏదైతే ఇటు ఆర్టీసీ ద్వారా ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇక మొత్తం కూడా ఇటు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది. దాదాపు 50 లక్షల మంది తమ తమ సొంత ఊళ్ళకు వెళ్ళన్నారు. ముఖ్యంగా ఏపీలో అతిపెద్ద పండుగ కావడంతో సో ఏపీకి వెళ్ళేటటువంటి ప్రయాణికులతో అంతా కూడా కిక్కిరిసిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? కరీంనగర్ అండి. రిజర్వేషన్ చేసుకున్నారా? లేదండి, ఇంత ఇంత పండుగలతో ఇంత జనాలు ఉంటాను తెలీదు. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 30 మినిట్స్ అవుతుంది. స్పెషల్ బస్సెస్ అంటున్నారు, దొరుకుతున్నా మరి? దొరకట్లేదండి, అసలు ఖాళీ ఉండట్లేదు. ఎట్లా మరి అంత దూరం జర్నీ కోసం మరి ఏమంటున్నారు ఇక్కడ అడిగితే హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు చేసారు? అంటే ఏం చెప్పట్లేదు, వాళ్ళు స్పందించట్లేదు సరిగ్గా. వెయిట్ చే అని చెప్తున్నారు. చూడొచ్చు, సో ఎవరు జరిగినా కూడా గంటల కొద్దీ వెయిట్ చేస్తున్నాము. స్పెషల్ బస్సులు అని చెప్తున్నప్పటికి కూడా అవి టైంకి రానటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. మరోవైపు ఇటు సెలవులు కావడంతో అందరూ కూడా విద్యార్థులు అందరూ సొంత ఊళ్ళకు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? సిద్దిపేట. ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆన్లైన్స్ ఇచ్చారా? ఇచ్చారు. 16th వరకే, తక్కువ డేస్ ఇచ్చారు. ఏం సంక్రాంతి పండుగ చేసుకుని కైట్ లెగరేసుకుంటాం పోయి. ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? చాలా బాగా సెలబ్రేట్ చేస్తాం అనుకుంటున్నాం. గ్రాండ్ గా చేయాలని అనుకుంటున్నాం. బస్సెస్ టైం రాలేవు, చాలా రష్ ఉంది. సిద్దిపేట బస్సు చెప్పండి, రిజర్వేషన్ చేసుకున్నారా? హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం అయితే రద్దీ అయితే కొనసాగుతుంది. సో కిక్కిరిసినటువంటి ప్రయాణికులంతా కూడా తోపులాట కూడా చోటు చేసుకుంటుంది. మరోవైపు ఇటు ఆరంగర్ కానివ్వండి, అదేవిధంగా జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, కూకట్పల్లి, కేపీహెచ్బి, మియాపూర్, అమీర్పేట, ఎస్ఆర్ నగర్ బస్టాండ్ల దగ్గర కూడా హెవీగా క్రౌడ్ అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బస్టాండ్ల దగ్గర కూడా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. సో స్పెషల్ బస్సులు చెప్తున్నప్పటికి కూడా అవి పూర్తిగా అందుబాటులో ఉండట్లేదు. సో మరోవైపు అవి చాలీ చాలని బస్సులతో ఇటు సొంత ఊళ్ళకు వెళ్ళాలంటే ఇబ్బందులు తప్పట్లేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. మనం చూడొచ్చు ఒక బస్సు వచ్చి ఇక్కడ ప్లాట్ఫామ్ మీద, అది జస్ట్ ఒక నార్మల్ బస్సు అంటే ఎక్స్ప్రెస్సే. సో ఈ ఎక్స్ప్రెస్ బస్సు వచ్చేస్తే మాత్రం ఈ రేంజ్లో క్రౌడ్ ఉంది. సో ఇక సూపర్ లగ్జరీలు కానివ్వండి, అదేవిధంగా డీలక్స్లు అయితే ఎక్కడ కూడా అందుబాటులో లేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇటు సికింద్రాబాద్ కానివ్వండి, నాంపల్లి, కాచి కూడా రైల్వే స్టేషన్ల దగ్గర కూడా కిక్కిరిసినటువంటి ప్రయాణికులు అయితే కనిపిస్తున్నారు. సో ఏది ఏమైనప్పుడు కూడా దాదాపు ఈరోజు, రేపు రెండు రోజుల పాటు 30 నుంచి 40 లక్షల మంది ప్రయాణికులు ఇటు రైల్వే కానివ్వండి, ఆర్టీసీ ద్వారా వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ అనగానే దాదాపు సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది. సో ఈసారి అంటే గత 2 ఏళ్ళు కరోనా మూలంగా అంత ఘనంగా జరుపుకునేటువంటి వారు, సో ఈసారి అందరూ కూడా తమ కుటుంబ సభ్యులతో పాటు సొంత ఊళ్ళకు వెళ్ళడానికి తరలుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో నగరంలో ఉన్నటువంటి ఇటు బస్టాండ్లు కానివ్వండి, రైల్వే స్టేషన్లు కూడా పూర్తిగా రద్దీగా మారాయి. అంతా కూడా ఒక సందడి, ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే ఇటు బస్టాండ్ల దగ్గర కనిపిస్తుందని చెప్పొచ్చు. విజయ చంద్రిక, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నుమాన్.